హెయిర్ క్లిప్ ఎక్స్టెన్షన్ని మనం ఆన్లైన్లో కొనకుండా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో సవరం ఎక్స్ట్రా సవరం ఉంటే కనుక ఈజీగా మనము ఇలా ఎన్ని క్లిప్ ఎక్స్టెన్స్ అయినా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి చూసారు కదా, హెయిర్ క్లిప్ ఎక్స్టెన్షన్ అనేది మనమే తయారు చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో కొనకుండా. ఇంట్లో మనకి ఎక్స్ట్రా సవరం కనుక ఉంటే, సో ఇలా మనకు మన దగ్గర ఉన్న క్లిప్స్, ఏ క్లిప్స్ ఉన్నా కూడా దాన్ని యూజ్ చేసి మనము ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్, క్లిప్ ఎక్స్టెన్షన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నేను సవరం తీసుకున్నాను, ఒక మీడియం సవరం అయితే తీసుకున్నాను అనమాట, సిల్క్ థ్రెడ్ అనమాట ఇది. సో ఇలా మీరు దగ్గర ఉన్న సవరం తీసుకొని ఇక్కడ మీరు నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ హెయిర్ బెండ్ పెట్టేసుకోండి. సో ఇక్కడ హెయిర్ బెండ్ పెట్టడం వల్ల ఏంటంటే కదలకుండా ఉంటుందన్నమాట. హెయిర్ బెండ్ కానీ లేదా క్లిప్ లాంటి ఏదైనా పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ పెట్టేశాం కదా, నెక్స్ట్ కింది వైపున మనకి చిన్న చిన్న పార్టీషన్స్గా తీసుకొని మనకి బ్లాక్ థ్రెడ్ యూజ్ చేసి కట్టేసుకోవాలన్నమాట. దాన్ని మనం బ్లాక్ థ్రెడ్ తోటి ముడి వేసుకోవాలి. సో అన్నీ ఒకే లైన్గా వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఒక 2 ఇంచెస్ కిందికి వచ్చే విధంగానే మీరైతే అక్కడ ముడి వేసుకోండి. ఇలా అన్ని చిన్న చిన్న పార్టీషన్స్గా తీసుకొని ఇలా అన్ని మీరు ముళ్ళు అయితే వేసుకోవాలన్నమాట. సో లైన్గా రావాలి, ఎందుకంటే 2 ఇంచెస్ కిందికి వేయడం వల్ల మనకు ఈక్వల్గా వస్తుందన్నమాట. ఇలా వేసిన తర్వాత ఒక కొంచెం క్లాత్ తీసుకోండి, ఒక 3 ఇంచెస్ క్లాత్ తీసుకుని దీనికి స్టెప్ బై స్టెప్ పెట్టేసి మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. గ్యాప్ లేకుండా దగ్గరగా పెట్టేసి మనం ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట. సో ఇలా మనకి ఒక 2 స్టిచ్స్ అయితే వేసుకోవాలి, 1 స్టిచ్ అయితే ఆగదు. సో ఇలా వేసిన తర్వాత ఇది నెక్స్ట్ నేను 2nd స్టిచ్ వేస్తున్నాను అనమాట. సో ఈ స్టిచ్ వేసిన తర్వాత దానిపైన కుందన్స్కి యూజ్ చేసే గమ్ ఉంటుంది కదా, ఆ గమ్ పెట్టి ఆరిన తర్వాత మళ్ళీ మీరు ఆ క్లాత్ని మలిసి కుట్టాలన్నమాట. సో ఆ 2nd స్టిచ్ వేసిన తర్వాత దానిపైన కుందన్స్ పెట్టే గమ్ పెట్టాలి. సో ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని ఇలా కట్ చేసారనమాట. సో ఇలా కట్ చేసిన తర్వాత మీరు చెప్పాను కదా, కుందన్సి గమ్ అనేది అక్కడ పెట్టడం వల్ల, పెట్టిన తర్వాత ఆరిన తర్వాత ఇలా మలిసి కుట్టాలి, ఇలా మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. సో మీరు గమ్ పెట్టకపోతే ఏంటంటే హెయిర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నాకు వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యిందనమాట, అందుకే నేను వాయిస్లో అయితే చెప్తున్నాను. ఇలా మీరు గమ్ ఆరిన తర్వాత మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకోవాలి, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం పెట్టిన రబ్బర్ బ్యాండ్ రిమూవ్ చేయాలన్నమాట. నెక్స్ట్ మీకు ఎంత లెంత్ కావాలి, మీకు ఎక్స్టెన్షన్ ఎంత కావాలి, అంటే పొనెటల్గా యూజ్ చేస్తున్నారా, జడకి యూజ్ చేస్తున్నారా చూసి మీరు ఆ లెంత్ చూసి కట్ చేసుకోండి. ఒక సవరంలో 2 ఎక్స్టెన్షన్స్ ఈజీగా అవుతాయి మీ లెంత్ని బట్టి. చిన్న అయితే 2 ఈజీగా అవుతాయి అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం వెడల్పుగా ఉండాలి మనం తీసుకునే క్లిప్ అనేది. మీరు ఏ క్లిప్ అయినా తీసుకోండి, స్టోన్స్ క్లిప్ ఏదైనా పర్లేదు, కొంచెం వెడల్పుగా ఉండాలి. తీసుకున్న తర్వాత ఇది మనం ఇక్కడ అటాచ్ చేసి కుట్టుకోవాలన్నమాట. సో ఇలా అటాచ్ చేసి కుట్టుకోవడం వల్ల అయితే కరెక్ట్గా నీట్గా ఉంటుంది, కనిపించకుండా. సో ఇంకొకటి ఏంటంటే టేప్, ఇలాంటి టేప్ వేసి కూడా మనం కుట్టవచ్చు. సో ఏ క్లిప్కైనా మనం అటాచ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ కుట్టి చూపిస్తున్నాను. మీరు క్లిప్ను బట్టి ఆ క్లిప్ లెంత్ను చూసి కుట్టుకోండి, మీకు హెయిర్ అనేది వెడల్పు అనేది. ఇక్కడ నా చిన్న క్లిప్ కాబట్టి చూపిస్తున్నాను నార్మల్గా. ఇలా హెయిర్కి నేను చివర పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇలా జడకు పెట్టుకోవచ్చు, నాది హెయిర్ కట్ చేసి ఉంది. సో కింద కొంచెం నాకు ఈక్వల్గా ఉండదు, సన్నగా ఉంటుంది, నా హెయిర్ లేయర్ కట్ చేసిందనమాట. సో ఇలా నేను యూజ్ చేస్తాను అనమాట. ఇలా యూజ్ చేయొచ్చు లేదా పొనెటల్గా మొత్తం హెయిర్ క్లిప్ ఎక్స్టెన్షన్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా మీరు ఎలాగైనా యూజ్ చేయొచ్చు, ఇలా ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి వీడియో. మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.